హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. కార్తీక మాసంలో భక్తితో శ్రద్ధతో మనస్సును పూర్తిగా ఆ పరమశివుడికి అర్పించి ఒక్క దీపం వెలిగించినా చాలు, మన యొక్క సర్వ పాపాలు తొలగిపోతాయి. ఎందుకంటే అది సాక్షాత్తు కైలాసంలోని శివుడికి అందుతుందని కార్తీక పురాణం వివరిస్తుంది. అయితే కార్తీక మాసంలో మనం వెలిగించే దీపానికి ఏ మాసానికి లేని ప్రాముఖ్యత ఉంది? హరిహరులు ఇద్దరికీ ఈ కార్తీక మాసం ఎంతో ప్రీతికరం అయినది. ఈ మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేస్తే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది, పురుషులకు వారు కోరుకున్న కోరికలనేవి సిద్ధిస్తాయి. మరి దీపం అంటే జ్యోతి స్వరూపం. అయితే కార్తీక పురాణంలో ఉన్న కథ వింటే మనకు కార్తీక పౌర్ణమి విశిష్టత అర్థమవుతుంది. ఈ కథను కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి రోజు వింటే మరింత పుణ్యఫలం అనేది లభిస్తుంది. మనస్సు అనేది ఆ ఈశ్వరుడి పైన లగ్నం అవుతుంది, అనుకున్న కోరికలు తీరుతాయి. మనస్ఫూర్తిగా కోరుకుంటే అంటే మనం ఆ పని చెయ్యాలి అని దృఢ నిర్ణయంతో సంకల్పించుకోవడమే. మరి ఆ కథ ఏంటి? మన మనస్సులోని చంచలత్వాన్ని తొలగించి పరమశివుడిపై మనస్సును లగ్నం చేసే ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందే ఆ కథ చెప్పవచ్చుగా ఇదంతా ఎందుకని అనుకోవచ్చు. ఏదైనా దాని యొక్క విశిష్టత తెలిస్తేనే అందులోని సారాంశం అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, పూర్వం మోక్షుడు అనే ఒక వ్యక్తికి కుష్ఠువ్యాధి వస్తుంది. అతడిని ఊరిలోని వారు అందరూ వెలివేస్తారు. అతడు ఊరు బయట ఉంటాడు. ఎవరైనా దయతలిచి ఆహారాన్ని ఇస్తే తిని జీవిస్తాడు. ఒకసారి కార్తీక పౌర్ణమి రోజు భయంకరమైన వర్షం కురుస్తూ ఉంటే ఊరిలోని వారందరూ బయటికి రావడానికి కూడా భయపడి ఇళ్లలోనే ఉండిపోతారు. ఇక అతడు తలదాచుకోవడానికి ఆ రోజంతా తిండి నిద్ర లేక ఊరి చివర ఉన్న శివాలయంలోకి వెళ్తాడు. ఇక చీకటి కావడంతో చీకటిని తొలగించడానికి, చలిబారి నుండి తనను కాపాడుకోవడానికి ఆ గుడిలో ఉన్న ఎప్పటిదో పాత ప్రమిదలో ఉన్న దీపాన్ని వెలిగిస్తాడు. అంతే, ఒక్కసారిగా ఆ శివాలయం అనేది కాంతిమయం అవుతుంది. అతడు తనను కాపాడుకోవడానికి వెలిగించిన ఆ దీపం అనేది సాక్షాత్తు ఆ పరమశివునికి చేరుతుంది. అంతే అతడి యొక్క పాపకర్మలు అన్నీ తొలగిపోతాయి. అతడి యొక్క కుష్ఠువ్యాధి తొలగించబడుతుంది. సాధారణ ఆరోగ్యంతో మామూలు మనిషి అవుతాడు. అయితే కార్తీక పౌర్ణమి రోజు ఆ పరమశివుడి ముందు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దీపాన్ని వెలిగించి ఈ కథను వినాలి లేదా చదువుకోవాలి. స్వామికి మనసులోని న్యాయమైన కోరికలు బాధలను విన్నవించుకుంటే మనసుకు శాంతి, కోరికలు నెరవేరడానికి మార్గం అనేది ఏర్పడుతుంది. ఈ కార్తీక మాసం అంటే పరమశివుడికే కాదు విష్ణుమూర్తి కూడా చాలా ఇష్టం. అయితే మరి దీపారాధన అనేది ఎలా చేయాలనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ముందుగా ఇంటిలో దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఇంటి గుమ్మం ముందర కూడా దీపాలు వెలిగించాలి. ఒకవేళ తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద, ఉసిరిక చెట్టు వద్ద, రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించాలి. అంటే తమకు అనుకూలమైన విధంగా దీపాన్ని వెలిగించుకోవచ్చు. మరి దీపం వెలిగిస్తే సరిపోదు. మనస్ఫూర్తిగా ఆ దీపం వెలిగిస్తేనే మనకు దాని యొక్క ఫలితం అనేది లభిస్తుంది. మరి ఆ శివుడు అభిషేక ప్రియుడు. దోసులతో నాకు నీటిని సమర్పిస్తే మీకు ఉన్న దోషాలన్నిటినీ తీసివేస్తాను అంటారు ఆ స్వామి. పాలతో అభిషేకించిన తర్వాత నీటితో స్వామిని అభిషేకించాలి. మరి పంచామృతాలతో అభిషేకిస్తే ఎంతో మంచిది. మరి ప్రత్యేకంగా మనకు ఉన్న బాధలు ఏంటో తెలుసుకొని అవి తొలగాలి అంటే ఏ రకమైన అభిషేకాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసిన దీర్ఘవ్యాధులు అనేవి నశిస్తాయి. కస్తూరు కలిపిన నీటిచే అభిషేకిస్తే ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. ఖర్జూర రసంతో పరమశివుడిని అభిషేకిస్తే శత్రుహాని అనేది తొలగిపోతుంది. ద్రాక్ష రసంచే అభిషేకం ఉణర్చిన ప్రతి పనిలో విజయం అనేది లభిస్తుంది. మరి అన్నంతో అభిషేకం చేసిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివ పూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేయుదురు. ఈ అద్దిన అన్నాన్ని అర్చనానంతరం ప్రసాదంగా పంచిపెడతారు. నీటితో అభిషేకించిన నష్టమైన ద్రవ్యం అనేది తిరిగి లభిస్తుంది.
బంగారపు నీటితో అభిషేకం చేయడం వలన ఘోరమైన దారిద్రము జన్మ దారిద్రము నశించును. మరి గంగాజలంతో అభిషేకిస్తే మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. భస్మంచే అభిషేకించిన మహాపాపాలు అనేవి తొలగిపోతాయి. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. కొబ్బరి నీటితో అభిషేకించిన సకల సంపదలు కలుగుతాయి. తేనెతో అభిషేకించిన తేజవృద్ధి కలుగుతుంది. మారేడు బిల్వదల జలం చేత అభిషేకించిన మహాభోగభాగ్యాలనేవి లభిస్తాయి. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము మనశ్శాంతి కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకిస్తే ధనాభివృద్ధి కలుగుతుంది. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మరి పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు అనేవి లభిస్తాయి. ఆవు పాల అభిషేకము సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మీకు అనుకూలమైన వాటిని, మీకున్న కోరికలు మరియు మీకున్న బాధలు తొలగాలంటే ఆ పరమశివుడికి మనస్ఫూర్తిగా అభిషేకం చేసి దీపారాధన చేస్తే తప్పకుండా న్యాయమైన కోరికలనేవి నెరవేరుతాయి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫోమీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.